హైదరాబాద్లోని బడంపేటలో మాస్టర్ మైండ్ స్కూల్ లో విద్యార్థులు సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. అద్భుతమైన ప్రతిభ కనపరుస్తూ పర్యావరణ పరిరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో, వ్యర్థాలను ఎలా రీసైక్లింగ్ చేయొచ్చు అనే పరికరాల నమూనా తయారు చేశారు. మెట్రో రైల్ నమూనా, అంతరిక్ష నమూనా మరియు అంతరించిపోతున్న జనపదాలు మల్లె సంస్కృతి ప్రతిభావించే ఆకృతులు తయారు చేసి ఆకట్టుకున్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ స్మితారావు మాట్లాడారు, విద్యార్థులు చేసిన ప్రాజెక్టులు చాలా బాగున్నాయని, చిన్నతనంలోనే విద్యార్థులకు వైజ్ఞానిక ప్రదర్శన అవకాశం ఇస్తే వారిలో సృజనాత్మక పెరిగి చదువుపై ఆసక్తి పెరుగుతుందని అన్నారు. నేను మాస్టర్ మైండ్స్ బాలాపూర్ బ్రాంచ్ ప్రిన్సిపల్ని. ఇవాళ ఎనలాగ్ ప్రోగ్రామ్ జరిగింది మా స్కూల్లో, అది సైన్స్ ఎగ్జిబిషన్. అంటే సైన్స్ అంటే ఒక్క సైన్స్ కాకుండా అన్ని సబ్జెక్ట్స్ని ఇంక్లూడ్ చేశాము. పిల్లలకి అన్ని సబ్జెక్ట్స్ మీద అవగాహన ఉండాలని చెప్పేసి మ్యాథ్స్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సైన్స్ అన్ని సబ్జెక్ట్స్ మీద మంచి గ్రిప్ రావాలని ఇంక్లూడ్ చేశాము. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లల్లోని క్రియేటివిటీ బయటికి వస్తుంది, వాళ్ళ సృజనాత్మకత అంటే ఎలా చేయాలి. ఇంకోటి ఏంటంటే పిల్లలు వేరే వాళ్ళని చూసి చాలా నేర్చుకుంటారు, వేరే వాళ్ళ ప్రాజెక్ట్స్ చూసి. మెయిన్గా ప్రీ ప్రైమరీ అండ్ ప్రైమరీ పిల్లలు కూడా వాళ్ళ స్టేజ్ ఫియర్ అనేది దూరం అవుతుంది దీనివల్ల. ఇంకోటి వాళ్ళలోని హిడెన్ టాలెంట్స్, పిల్లల్లోని హిడెన్ టాలెంట్స్ బయటికి తీసుకురావడానికి ఇది ఒక చక్కటి ప్రోగ్రామ్. ఇవాళ సైన్స్ ఫెయిర్లో పార్టిసిపేట్ చేశాడు, వాడు చాలా లక్కీ. వై? బికాస్ ఎందుకంటే బెస్ట్ స్కూల్లో జాయిన్ అయ్యాడు, ఫ్యూచర్లో కూడా బాగా సక్సెస్ అవుతాడని అనుకుంటున్నాను. మీ అబ్బాయి ఎంత సైన్స్ ఫెయిర్లో క్వశ్చన్ వర్డ్స్ అనేసి ప్రాజెక్ట్ ఇంగ్లీష్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు, మేబీ ప్రైజ్ వస్తుంది అనుకుంటున్నాం. అండ్ క్రెడిట్ గోస్ టు ప్రిన్సిపల్ మ్యాడమ్. సుమలత, ఇక్కడ మా పాప ఫస్ట్ క్లాస్ అవుతుంది, 25 ఇయర్లో ఇక్కడ పార్టిసిపేట్ చేస్తుంది. తనకు ఫస్ట్ స్టాండర్డ్లో ఈ ఛాన్స్ దొరికిందంటే ఫర్దర్గా అదే ఫీల్డ్లో ఏదైనా చేయగలుగుతారని మాకు నమ్మకం. అందుకే ఈ స్కూల్లో సెలెక్ట్ చేసుకున్నాము. ముందు ఇట్లా సక్సెస్ అవుతుందని కూడా మాకు నమ్మకం ముందు తనతో పాటు మామిడి కూడా ఇక్కడ ఎక్స్చేంజ్ చేయాలనుకుంటున్నాము. ఇది ఒక ఫౌండేషన్ అనుకుంటున్నాం పిల్లలకి, బేస్మెంట్ ఇట్లా అనుకుంటున్నాం. ఈ బేస్మెంట్ బాగుంటేనే ఫర్దర్గా ఏ షేప్ ఏ బిల్డింగ్ అయినా కానీ సక్సెస్ అవుతుందని నా నమ్మకం. థ్యాంక్ యూ.